బుజ్జిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో దొంగలు చెలరేగిపోయారు. ఏకంగా 3 ఇళ్లలో వరుస చోరీలు చేసి భారీగా నగలు డబ్బును దోచుకెళ్లారు. బాధితులు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు గత రాత్రి గుంటకట్ట ప్రాంతంలోని 2 ఇళ్లలో ఎవరూ లేని సమయంలో చొరబడి ఓ ఇంట్లో 4 సవర్ల బంగారం 10,000 రూపాయల నగదును దోచుకెళ్లగా మరో ఇంట్లో బీరువాను పగలగొట్టి 6 సవర్ల బంగారు నగలను దోచుకెళ్లారు. ఇదే గ్రామంలోని పోతురాజుపాలెం ప్రాంతంలో మరో ఇంట్లో చొరబడి 2 కేజీల వెండి 1.5 సవర బంగారు గొలుసును చోరీ చేశారు. వీటితో పాటు గ్రామంలోని ఓ ఇంటి బయట ఉన్న బైక్ను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. వరుస చోరీలతో దామరమడుగు ప్రజలు ఆందోళన చెందుతుండగా నగలు డబ్బులు కోల్పోయిన బాధితులు లబోదిబోమంటున్నారు. ఇక దొంగతనానికి వచ్చిన వారు ఓ బైక్ను గ్రామంలోనే వదిలివేసి వెళ్లడం విశేషం. బాధితుల నుండి ఫిర్యాదులు అందడంతో బుచ్చిసీఏ కోటేశ్వరరావు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించి స్థానికులను విచారించారు. క్లూస్ టీమ్ సిబ్బంది చోరీ జరిగిన ఇళ్లలో వేలిముద్రను సేకరించారు. ఈ చోరీల కేసును సవాలుగా తీసుకుంటామని సీఐ కోటేశ్వరరావు అన్నారు. వేగంగా దర్యాప్తు జరిపి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాత్రి తెల్లవారుజామున 9:09 తారీఖు ఈ దామరమడుగు గుంటకట్ట గ్రామంలో ఈ ముస్లిం ఏరియా ముస్లిం ఏరియా కొంతమంది హిందువులు కూడా ఉన్నారు. ఈ ప్రాంతంలో 3 ఇళ్లలో దొంగతనం చేసి అదేవిధంగా ఇంకో బైక్ కూడా దొంగతనం చేయబడింది వేరే దగ్గర. అదేవిధంగా అతను ఒక తెచ్చిన దొంగ ఎవరైతే దొంగతనం వచ్చాడో అతనికి సంబంధించిన బైక్ ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు. అది వెరిఫై చేస్తున్నాం. అది కూడా 2 నిమిషం దొంగతనం చేసిందని చేశారని వాళ్ళు అక్కడ 2 అప్రోచ్ చేసి వాళ్ళు పిలిపించాము. ఆ బండి వాళ్ళదా కాదని వెరిఫై చేసుకోవడానికి. ఏదైనా కానీ ఇది వరుస దొంగతనం అనేది చాలా బాధాకర విషయం. దొంగలు ఎక్కడున్నా కానీ ఛాన్స్ పెంచి పిలిపించేసాం. ఫింగర్ ప్రింట్ ద్వారా డెఫినెట్ క్యాచ్ చేస్తాం. అదేవిధంగా కవర్ లొకేషన్ కూడా తెస్తాము. కవర్ డబ్బు తీసి ఛాలెంజింగ్ గా తీసుకుని త్వరలోనే డిటెక్ట్ చేసేసి వాళ్ళకి ఎవరైతే విక్టిమ్స్ బాధితున్నారో వాళ్ళ బంగారం వాళ్ళకి అందజేస్తామని మాక్సిమం ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఇక్కడ యూత్ కూడా మేము చూస్తున్నాం. అర్ధరాత్రి పూట అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నప్పుడు ఒకరికొకరు ప్యాంట్ ఓవర్ చేయటం, ఎప్పుడు ముస్లిం సోదరులు ఇక్కడ ఊరక అర్ధరాత్రి 3 గంటల తిరుగుతుంటారు, మేము అడిగితే మడికి ఇక్కడ లోకల్ అని చూస్తారు. అదేవిధంగా పరా వ్యక్తులు తిరుగుతున్నారు. ఈ గల్లీ సో తిరిగారంటే ఆశ్చర్యంగా ఉంది. మరి వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేస్తే అదర్ కనుక ఇక మీదైనా మేము చూస్తున్నాం. ఇక్కడ లోకల్ యూత్లు కూడా మన పోలీస్ షార్టేజ్ కనుక చిన్న చిన్న ఎక్స్టెన్షన్ అయిపోయింది. బుచ్చి గ్రామాలు పెరిగి కంటిన్యూషన్ లో ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా కమిటీలకు వేసుకుని అర్ధరాత్రిలో తిరిగి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా వస్తే మాకు అప్పి చెప్పి డెఫినెట్ గా తగిన చర్యలు తీసుకుంటాం, ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటాం. ఈ విధానంగా ప్రత్యేక బృందాన్ని వ్యక్తం చేసి త్వరలో ఈ గడిని డిటెక్ట్ చేస్తాం.